పొలిటీషియన్ గా తన పాలసీ చెప్పుకోవాలంటే ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టాలి, లేదంటే కనీసంగా ఒక మీడియా సమావేశం నడపాలి. కానీ ఆయన మాత్రం అందుకు భిన్నం. కేవలం ఒకే ఒక్క ట్వీట్ తో అందరి దృష్టి తన వైపు తిప్పుకోగల సత్తా తనది. అందుకే టాలీవుడ్ పవర్ స్టార్ ఇప్పుడు ఏపీలో పొలిటికల్ పవర్ స్టార్ గా మారుతున్నారు. పవర్ లో ఎవరుండాలన్నా పవన్ కళ్యాణ్ రాజకీయాలను ఎదుర్కొని నిలవడం కీలకంగా మారుతుంది. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఎత్తుల ఆధారంగానే ఎవరైనా గద్దెనెక్కుతారనే అభిప్రాయం బలపడుతోంది. అందుకే అందరి దృష్టి ఇప్పుడు ఆయన మీద మళ్ళుతోంది. ప్రత్యర్థులు రాజకీయ ప్రచారం కోసం పబ్లిక్ మీటింగ్స్ ని ఆధారంగా చేసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ చేసే ట్వీట్ మాత్రం వైరల్ గా మారి సోషల్ మీడియాను షేక్ చేయడమే కాకుండా ప్రధాన మీడియాలోనూ చక్కర్లు కొడుతుంది. పవన్ స్టామినాని ఆయన ట్వీట్స్ చాటుతాయి. ముఖ్యంగా పొలిటికల్ సెటైర్లలో ఆయన వాడి వేడి పెంచుతున్నారు. ఏపీ రాజకీయాల్లో వేడి పెంచేస్తున్నారు. నేరుగా ప్రజల్లోకి వస్తే జన సైనికులకు పూనకాలు రప్పించే ఆయన నిత్యం ప్రజా సమస్యల మీద స్పందించడానికి వెనుకాడటం లేదు. రాష్ట్రంలో అన్ని సమస్యల మీద తక్షణమే స్పందిస్తూ తన వైఖరిని తన పార్టీ విధానాన్ని సుస్పష్టంగా చాటుతూ వస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారనే దానితో సంబంధం లేకుండా రాజకీయంగా ఆయన మీద దాడి చేసే పనిలో అనేక మంది ప్రత్యర్థ పార్టీ నేతలుండాల్సి వస్తుంది. సినిమా ఇమేజ్ కొందరికే ఉంటుంది, రాజకీయంగానూ దాన్ని కొనసాగించడం అతి కొద్ది మందికే సాధ్యమవుతుంది. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారనే విషయం బహిరంగ రహస్యమే. దానికి తగ్గట్టుగానే ఆయన వ్యవహరిస్తున్నారు. రాజకీయాలను కొనసాగించడానికి చాలా మంది నాయకులు అత్యధిక పార్టీలు సొంత మీడియా మీద ఆధారపడి ఉంటాయి. సొంత భజన చేసుకుంటూ ప్రత్యర్థుల వ్యక్తిత్వాన్ని హరించే పనిలో ఆయా మీడియా సంస్థలు పనిచేస్తుంటాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సోషల్ మీడియా ఆధారంగానే తన పవర్ఫుల్ ట్వీట్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. కార్యకర్తలను సన్నద్ధం చేయడానికి, ప్రత్యర్థుల మీద దండెత్తడానికి, అవసరమున్న వారికి చేయూతనివ్వడానికి, ఇలా అన్నింటికీ ఆయన సోషల్ మీడియానే ఆధారంగా చేసుకున్నారు. కేవలం ట్వీట్ల సాయంతో రాజకీయంగా తుఫాన్ రేపడానికి వెనుకాడటం లేదు. అయితే పవన్ కళ్యాణ్ చరిష్మా కొందరికి గిట్టకపోవచ్చు, మరికొందరికి నచ్చకపోవచ్చు. కానీ ఆయనకు ఏ పదవులు లేకపోయినా, ఏ సభలోనూ అడుగు పెట్టకపోయినా వ్యక్తిగత ఇమేజ్ ఏమాత్రం తగ్గకపోవడం మాత్రం ప్రత్యర్థులకు రుచించే అవకాశం లేదు. కొందరైతే జీర్ణం చేసుకోలేని స్థితి కూడా ఉంటుంది. అయినప్పటికీ పవన్ లో ఉన్న ప్రత్యేక లక్షణాలే ఆయనకు ఇంత క్రేజ్ ని కొనసాగిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ఆయన వ్యవహరిస్తున్నారు. పార్టీని చక్కదిద్దుకుంటూ తన పొలిటికల్ ఇమేజ్ మరింత బలపడేందుకు అనుగుణంగా పవన్ వేస్తున్న ఎత్తులే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో నిత్యం హాట్ టాపిక్ లాగా ఉంటున్నాయంటే ఆశ్చర్యం లేదు. అన్ని పార్టీల భవిష్యత్తు కూడా జనసేనాని తీసుకోబోయే నిర్ణయం మీదనే ఆధారపడి ఉందని భావిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.